ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చెంబూర్లోని సిద్ధార్థ కాలనీలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగా ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 3 చిన్నారులున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4:30 నుండి 5 మధ్య షార్ట్ సర్క్యూట్ కారణంగా G+2 ఇంట్లో మంటలు చెలరేగా మొదట ఆ ఇంటి కింద ఉన్న కిరాణా దుకాణంలో మంటలు చెలరేగి తర్వాత ఇల్లంతా వ్యాపించాయి. కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు తెలారు. గాఢ నిద్రలో ఉండడంతో మంటలను పసిగట్టి బయటకొచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మంటల్లో చిక్కుకున్న 7 ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులను పారిస్ గుప్తా, నరేంద్ర గుప్తా, మంజు ప్రేమ్ గుప్తా, అనితా గుప్తా, ప్రేమ్ గుప్తా, విధి గుప్తా, గీతా గుప్తాగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.